హైదరాబాద్ దిల్షుక్ నగర్లో కాల్ మనీ కలకలం మరోసారి పడగవిప్పింది. అప్పు తీర్చినందుకు తల్లి కొడుకును ఫైనాన్షియల్ నడి రోడ్డుపై కొట్టి దారుణానికి పాల్పడ్డారు. ఓ ఫైనాన్షియల్ ఆంజనేయులు అనే వ్యక్తి కుటుంబం 10 రూపాయలు వడ్డీ చొప్పున 2 లక్షల డబ్బులు తీసుకున్నారు. 2 లక్షలకు 3 లక్షలు చెల్లించిన ఫైనాన్షియల్ నడి రోడ్డుపై దాడికి దిగారు. दीन मरी सचार क्राइम ब्यूरो चीफ इनारेड अंदर इनारेडी मन चूस्ट कॉल मनी की संबंधी गत चाल वारत विना सचलन मल्ली इपड़ अलादे ती को ती को रोड मीदी इला फैनाशल कटो पै स्थान मैं अट्ठे दी संबंधी మనస కరూర్ నగర్ లో ఫైనాన్స్ కట్ల అని చెప్పుకొని గవర్నమెంట్ జేఎస్ఎంటి అనే వ్యక్తిని నడిరోడ్డు మీద కొట్టడం జరిగింది. అయితే తీసుకుంది 2 లక్షల రూపాయల ఫైనాన్స్. అయితే దాంట్లో 3 లక్షల వరకు కట్టి తర్వాత అసలు 2 లక్షలు పే చేస్తానని చెప్పినప్పుడు కూడా దాన్ని ఇప్పటికే ఈ విషయం మీద ఇచ్చిన బ్యాంక్ చెక్కును కోర్టులో వేసి కూడా మొత్తం నెలల వడ్డీ కట్టాల్సిందని చెప్పి కూడా దాడి చేశారని చెప్పి కూడా గవర్నమెంట్ జయశంకర్ బాధ్యతలు చెప్పడం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు ఒక ఇల్లును అమ్మడానికి ప్రయత్నం చేస్తుండగా అన్నదమ్ములు ఎవరైతే ఫైనాన్స్ ఇచ్చిన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడి చేసి ఇల్లు అమ్మకుండా సంగతి చెప్తామని చెప్తారు కూడా రెడ్ రోడ్ మీద కొడుకుని అలాగైతే తల్లి మీద దాడి చేశారని చెప్పని తెలుస్తా ఉంది. ఏదో రోడ్డుకి అధిక వడ్డీల నేపథ్యంలో ఈ రకంగా దాడులు చేయడం గతంలో కూడా చాలాసార్లు జరిగింది. ఇప్పుడు రెడ్ రోడ్డు మీదనే దాదాపు 2 లక్షలకి 3 లక్షల రూపాయల వడ్డీ వసూలు చేసి కూడా అసలు కడతామన్నా ఇంకా డబ్బులు కట్టాలని చెప్పి కూడా ఈ దాడి జరిగిందని చెప్పి కూడా చెప్తారు. దీనికి సంబంధించి బాధితులు రాచకొండ స్థితి గారిని కలిసి న్యాయం గురించి ప్రకటించిన పరిస్థితి ఉంది. దీని మీద సీరియస్ గా చెప్తున్న రాచకొండ స్థితి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు కూడా. ఎవరైతే దాడి చేశారో వాళ్ళు పిలిపించి మాట్లాడదని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. మానస అయితే దీనిపై మరి ఫైనాన్షియల్ ఏమైనా మాట్లాడుతున్నారా? దీనికి సంబంధించి బాధితులు ప్రస్తుతం మనం మొత్తం మాట్లాడిన నేపథ్యంలో తన స్పష్టంగా తీసుకుంది 2 లక్షల రూపాయలు అయితే 3 లక్షలు వడ్డీ కూడా కట్టాను కానీ ఇప్పటికీ కూడా అసలు మరో 2 లక్షలు కడతామని చెప్పినప్పుడు కూడా మిగతా డబ్బులు నెలల ఖచ్చితంగా కట్టాల్సింది చెప్తే కూడా దాడికి పాల్పడ్డారు. మేము ఇళ్ళ ముట్టుకు పోతే రీకార్డింగ్ చెప్పి ఈ రకమైన దాడికి తీసి మా మీద దౌర్జన్యం దిగారు. అలాగే మా వాళ్ళ ఎవరైతే బాధితులు దేశంలో ఉండడం వల్ల మదర్ మీద కూడా దాడి చేశారని తెలుస్తా ఉంది. వీడినప్పటికీ దీని మీద న్యాయం చేయాలని రాసుకున్న కమిషనర్ కలిసినప్పుడు ఖచ్చితంగా న్యాయం చేసి ఆ ఏమీ తెలిసి జరిగిన విషయం మీద న్యాయం చేస్తామని న్యాయం చేస్తామని కూడా చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే 5 లక్షలు తను ఇస్తే బ్లాంక్ చెక్ మీద 5 లక్షలు వేసి చెక్ బాక్స్ చేసి కూడా కోర్టులో నడుస్తా ఉంది. అయినప్పుడు కూడా ఆయన నడిరోడ్డు మీద దాడి చేశారంటే చట్టాన్ని తన చేతుల్లో తీసుకుని అధిక వడ్డీ వసూలు చేయడమే కాకుండా నడిరోడ్డు మీద దాడి చేయడం అనేది చాలా అమానుషమైన చర్యలు తీసుకున్న బాధితులు ఆరోపిస్తున్నారు. మనతో అయితే అంటే అసలు ఈ ఘటనపై ఫైనాన్షియల్ మరి ఏమైనా మాట్లాడుతున్నారా? అంటే ఫైనాన్స్ సంబంధించి మనకు అందుబాటులో రాలేదు. కాకపోతే రాజకొండ పోలీస్ కమిషనర్ పిలిపించి మాట్లాడి తర్వాత బాధితుడికి న్యాయం చేస్తామని చెప్పాను. ఏదైనప్పటికీ ఒకవేళ ఫైనాన్స్ డబ్బులు ఇవ్వాల్సి ఉంటే న్యాయపరంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అతను డబ్బులు చెల్లించకపోతే ఆల్రెడీ విషయం కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు కూడా సదరు ఫైనాన్స్ తీసుకున్న వ్యక్తులు అధిక వడ్డీ 10 రూపాయల వడ్డీ వసూలు చేయడమే కాకుండా నడిరోడ్డు మీద దారి చేయడం దాని మీద అది మాత్రం ఖచ్చితంగా చట్టాన్ని చేతుల్లో తీసుకొని అమాంతంగా అంటే ఆ తల్లి కొడుకు అంటే ఒక ఆడవాళ్ళని కొడుకుండా కూడా దాడి చేశారని చెప్పారు కూడా ఆ దేశంపై వ్యక్తి ఆరోపణ చేసిన పరిస్థితి గమనిస్తూ వీలైనప్పటికీ అధిక వడ్డీ వసూలు చేయడం కాకుండా అసలు వడ్డీకి రావాలని చెప్పేసని నడిరోడ్డు మీద దారి చేయడం వ్యక్తి మీద సీరియస్ ఇస్తున్న కమిషనర్ ఈరోజు తెలిసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే తెలుస్తా ఉంది. మనక రైట్ థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. ఇదే అంశంపై స్పందించేందుకు బాధితులు ఆంజనేయులు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఆంజనేయులు గారిని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఆంజనేయులు గారు చెప్పండి, అసలు ఎప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల క్రితం ఫైనాన్స్ తీసుకున్నారు? మరి పోలీసులకి ఆయన మనం చూస్తే ఫైనాన్షియల్ నడి రోడ్డు మీద అలా చేయటం మనకి విధ్వసలో చూస్తున్నాను. మరి దీనిపై పోలీసులకు మీరు ఏమైనా ఫిర్యాదు చేశారా? ఓకే అండి. అయితే మరి ఎందుకు ఆయన దాడి చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే మీరు చెప్పారు 2 లక్షలకి 3 లక్షలు కట్టాము అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు దాడి చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? అంటే ఫైనాన్స్ కదా మేడం, వాళ్ళది వాళ్ళు మాకు ఇంట్రెస్ట్ అవుతూ అసలే కావాలని కుదరు. ఓకే, ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకున్నారండి మీరు ఇంటర్ వడ్డీకి? ఒక 2.5 ఇయర్స్ అవుతుంది.
ఓకే ఎంత తీసుకున్నారు మొత్తం 2 లక్షలు తీసుకున్నాం మేడం ఓకే 2 లక్షలకి ఎంత వడ్డీ చెప్పుని తీసుకున్నారు ఆంజనేయ గారు 10% 5% మనిషి నెలకు 10,000 లా తీసుకున్నా ఓకే కంటిన్యూస్ కడుతూ వచ్చారా మీరు కంటిన్యూ కట్టుకుంటూ వచ్చాం మేడం లాస్ట్ నవంబర్ డిసెంబర్ లో 120 అయింది కదా ఓకే దాని ప్రాబ్లం వల్ల ఇవ్వలేకపోయాను ఓకే ఒక 2 మంత్స్ ఆగండి అసలు ఇచ్చేస్తా అని చెప్పాను అయితే దానికి వాళ్ళు 2 మంత్స్ ఆగ మాకు అసలు వద్దు ఇంట్రెస్ట్ కావాలని కూర్చోరు ఓకే ఇంట్రెస్ట్ మీ ఇచ్చుకోలేము సార్ ఇన్ని రోజులు ఇచ్చాం కదా అసలు ఇచ్చేస్తాం ఒక 2 మంత్స్ ఆగంటే ఆగలేదు అప్పుడు ఇంటి మీదకి వచ్చి గొడవ పడ్డారు అంటే మొత్తం మీరు ఎన్ని నెలల ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంది వాళ్ళకి 2.5 ఇయర్స్ కట్టాను ఎన్ని నెలలు ఇంకా కట్టవలసి ఉంది ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు 2 లక్షలకు జనవరిల చెక్ బౌన్స్ చేసుకోరు ఓకే 5 లక్షలు చెక్ బౌన్స్ చేసుకోరు జనవరి నుంచి కట్టాలన్నమాట ఓకే అంటే కేసు నడుస్తుంది కాబట్టి ఏం చేయలేకపోయాం ఓకే మొత్తం ఎంత మంది దాడి చేశారండి మీ మీద 10 మంది వచ్చారు మేడం ఓ మీకు సపోర్ట్ అమ్మ తప్ప ఇంకెవరైనా ఉన్నారా ఇవ్వలేరు మేడం మన విధవస్లో చూస్తే ఒక అతను అడ్డుపడుతున్నా అతను మీకు ఏమైనా రిలేటివ్ అవుతారా బయట వ్యక్తేనా మా ఫ్రెండ్ మేడం ఓకే మరి మీ ఫ్రెండ్ వాళ్ళతో ఏమైనా నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా అసలు నచ్చ చెప్పినా గాని వాళ్ళు అసలు వినే పొజిషన్ లో ఉన్నట్టు మీకు ఏమైనా అనిపించిందా నచ్చ చెప్పినా వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వాలంట టిఆర్ఎస్ లీడర్ అట ఓకే మన టిఆర్ కృష్ణారి అన్న చూడలేము మిమ్మల్ని ఇప్పుడే నా కంపేషన్ మిమ్మల్ని అడుగుతలే ఎవరు అని మాట్లాడుతున్నారు ఓకే అసలు అంటే ముందు రావటం రావటంతోనే దాడి చేశారండి లేదు మీతో ఏమైనా మాట్లాడారా వాళ్ళు అసలుకి ఏం లేదండి రావడం రావడం లోపల నుంచి బయటకు గుంజుకొచ్చి కొడుతున్నారు ఓకే మరి పోలీసులు ఏమన్నారండి ఇంకేం చెప్పలేదు యాక్షన్ తీసుకోలేదు ఇంకా ఓకే యాక్షన్ తీసుకుంటా అన్నారు మీరు ఎవరిని కలిశారు ఓకే మరి ఎస్ఐ వాళ్ళు ఏమైనా కంప్లైంట్ రాసుకున్నారా అండి పోలీసులు వడ్డీ అవసరం ఉందా అలాగని ఫిర్యాదు చేశారా మేము టీఆర్ఎస్ లీడర్లు మమ్మల్ని ఏం చేస్తారు మీరు అని ఒక కాన్సెప్ట్ పట్టుకోరు అంతే రోజు ఒక 2-3 మంత్స్ నుంచి నేను రోజు ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడ పోతున్నా ఫాలో చేస్తారు మా ఇంటి చుట్టూ ఉండి 4 వచ్చాడు ఫాలో చేస్తారు మేము ఇప్పటి వరకు అటాక్ జరగలేదు కాబట్టి లైట్ చేసుకున్నాం ఆల్రెడీ జరుగుతుందని పోలీస్ కంప్లైంట్ కూడా చేసాం అయితే ఆంజనేయ గారు మనం చూసుకుంటే ఈ కాల్ మనీ కేసు గతంలో కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది మరి మీరు ఎవరైనా మంత్రులు కానీ లేదు కేసు అయినా కానీ లేదు ఎవరైనా కలిసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు ఎవరైనా కలుస్తారా అసలు మీరు అంటే సపోర్ట్ అని కాదండి ఎందుకంటే బాధితులకు న్యాయం చేయడానికే ప్రభుత్వం ఉందని చెప్పేసి ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి అండ్ మనం చూసుకుంటే ముఖ్యమంత్రి గారు కన్నా అలానే మంత్రులు కానీ అందరూ చెప్తున్నారు సో మరి మీరు వెళ్ళి కలిసే ప్రయత్నం ఏమైనా చేయాలని అనుకుంటున్నారా అంటున్నాను ఓకే రైట్ థ్యాంక్ యూ గారు మాతో మాట్లాడినందుకు ఆంజనేయులు గారు For more updates, please subscribe 99 TV Telugu.